అంటే ఆ ఇంత చిన్న గ్యాప్ లో ఆయన అంత ప్రాపర్ గా డిసిజన్ తీసుకుని ఇంకా సెకండ్ థాట్ ఉండదు అనమాట. ఇంకా అంటే ఆ డిసిజన్ తీసుకునే కెపాసిటీ ఉంది కదా చాలా మందికి రాదు, అదైతే నేను గట్టిగా నమ్ముతా. ఆయన చెప్తే డైరెక్టర్ క్రెడిట్ ఇస్తారు కానీ ఆ డిసిజన్ అనేది ఒక డైరెక్టర్ ముందుకు తీసుకెళ్ళడం లేదు. బుచ్చి చెప్పినట్టు అంటే ఇప్పుడు నువ్వు చేసే సినిమాలు ఇంకెవరు చేయలేరు తెలుగులో, కరెక్ట్? ఒక సెపరేట్ సెపరేట్ స్పేస్ ఉంది, ఆ స్పేస్ ఇవ్వలేదు నువ్వు తప్ప, అది అదృష్టం. సో ఇంక నువ్వు చూసేసిన సబ్జెక్ట్స్ కూడా చాలా చాలా బాగున్నాయి, చాలా ఆర్గానిక్ గా ఉంటున్నాయి, సింపుల్ గా పర్ఫార్మ్ చేసినట్టు ఉంటుంది. నువ్వు యాక్ట్ చేసినా ఉండట్లేదు అంటే నేను కూడా చాలా అంటే కష్టపడలేదు సార్ షూటింగ్ స్పాట్ లో కూడా. అంటే ఒక ముందు ఒకసారి అనుకున్నాం ఇట్లా ఇట్లా అయితే బాగుంటుంది అనేసి అందుకు వెళ్ళడం అట్లా షూట్ చేయడం సార్, అంతే. చాలా సూపర్ అయితే. సో ఈ ఫేస్ బ్లైండ్నెస్ క్యారెక్టర్ గురించి సార్ నువ్వు ఎలాంటి అది తీసుకున్నావు అంటే నీకు కనపడదని తెలుసు ఆల్రెడీ, సో గుర్తుపెట్టాలి. అది చూసాను ఆ ఇంట్లో పనిచేసే అది ఆఫీస్లో పనిచేసే మెయిడ్ కూడా ఆవిడ, అవును సార్, ఆవిడ చూడడం కూడా ఇక్కడ ట్యాటన్ బదులు గుర్తుపెట్టడం ఇట్లా ఎలాంటి తీసుకున్నావు కదా. సో ఐ థింక్ ఎనీ స్పెషల్గా థింక్ చేస్తావా లేదంటే కథతో పాటు ఫాలో అయిపోయావు అట్లా? అంతే వర్క్షాప్ చేసాం సార్ ఒక 10 డేస్. అర్జున్ గారు వర్క్షాప్ చేయించారా? వర్క్షాప్ అదే 10 డేస్లో ఇట్లా ఎక్కడ దాకా వెళ్ళాలి అంటే ఆయనే చేయించుకున్నాం. సూపర్. ఎక్కడ దాకా వెళ్ళాలి ఎక్కడ దాకా చేయకూడదు అని ఆయనే పర్టికులర్గా ఆయన అడిగి చేయి. సూపర్. అంటే ఒకటి సార్ మీరు ఇచ్చిన ఫ్రీడమ్ మాత్రం అసలు మామూలు ఫ్రీడమ్ కాదు సార్. ఇందాక అబద్ధం చెప్పాను కానీ ఆర్యటూలోనే ఒక చిన్న మాంటేజ్ అప్ చెప్పేసాను దానికి, నాకు బాగా గుర్తు. ఎందుకంటే నేను ఎవరికి ఏమో చెప్పాను, చాలా తక్కువ వదులుతాను కాబట్టి సినిమాలో. అమ్మాయి నడుస్తుంటే చీర ఇది అమ్మాయి పైట గుచ్చుకుంటుంది టేబుల్ కి, సో దాని హీరో ఫైర్ చేసేసి తోసేస్తారు కదా, సో అది తనే షూట్ చేశాడు. చూసారు ఈజీగా ఏం వదలరు అంటే అసిస్టెంట్ డైరెక్టర్స్ వదిలేసి వెళ్ళిపోరు. ఒకవేళ వదిలి వెళ్ళిపోయినా ఇప్పుడు సార్ ఆ తీసారని చెప్పారంటే ఆ తీసేవారు మనం తీస్తున్నాం కానీ ఒక్క మళ్ళీ వచ్చి ఆయన తీసుకుంటాడు 2 రోజుల తర్వాత షెడ్యూల్ వేసుకునే మనకి ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి కానీ అనుకుంటాం. అలాంటిది సుక్కు సార్ అంటే నానక ప్రేమతో టైంలో ఒక మెయిన్ ఎపిసోడ్ వచ్చేసి అర్జున్ పైన షూట్ చేయమన్నారంటే అప్పుడు అనుకున్నాం నెక్స్ట్ అర్జున్ అని డైరెక్టర్ అయిపోతున్నాడు అది, కానీ ఇంత టైం బట్టి ఆ డైరెక్షన్ ఈ హీరో వరకు వచ్చిందండి. అట్లా చెప్పారు కానీ నేను నమ్మలేదు సార్, అట్లా చెప్తారులే ఆయన సుకుమార్ సార్ అనుకున్నాం. తారక్ గారికి కూడా భయంకర నమ్మకం ఉంది అప్పుడు, బికాస్ తను ట్రావెల్ చేశాడు నాన్న ప్రేమతో అంతా ట్రావెల్ చేశాడు కాబట్టి తను బాగా నమ్మకం ఉంది. సో అందుకే తను ఇప్పుడు ఒక హీరో షూట్ చేయని ఇచ్చాడు. నేను డైరెక్టర్గా నేను ఒప్పుకోవడం కాదు, డైరెక్టర్గా నేను తను షూట్ చేయమని చెప్పొచ్చు నేను అష్టనైటర్ని, కానీ అంత పెద్ద హీరో ఒప్పుకున్నాడు అర్జున్ షూట్ చేయడానికి.